రైలు ప్రయాణికులను వరుస రైలు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ట్రైన్ జర్నీ అంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంతో వణికిపోతున్నారు ప్రయాణికులు. ప్రమాదాల నివారణకు రైల్వే డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రైలు పట్టాలు తప్పడం, ఒకదానికొకటి ఢీకొట్టడం, రైల్లో అగ్ని ప్రమాదాలు ఇలా రైలు ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టెక్నికల్ సమస్యలతో, మానవ తప్పిదాలతో రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో ప్యాసింజర్లు ప్రాణాలు కోల్పోవడం, వైకల్యానికి గురవుతున్నారు. రైలు ప్రమాదాల కారణంగా బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంటోంది. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కూడా రైలు ప్రమాదాలకు కళ్ళెం పడడం లేదు. తాజాగా మరో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. షాలిమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నవంబర్ 9న నల్పూర్లో పట్టాలు తప్పింది. సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో షాలిమార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. రైలు ప్రమాదానికి గురైన వెంటనే ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ ట్రైన్ దిగి పరుగులు తీశారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో పలువురు ప్యాసింజర్లు స్వల్పగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడ్డ ప్యాసింజర్స్ను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా షాలిమార్ ట్రైన్ పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలంలో రైల్వే అధికారులు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్ మీద అడ్డంగా ఉన్న బోగీలను పక్కకు తొలగించారు. యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ మరమ్మతులు పనులు చేపట్టారు. రైళ్లు యథావిధిగా నడిచేందుకు పనులు వేగవంతం చేశారు. ఇటీవల రైల్వే ట్రాక్లపై గ్యాస్ సిలిండర్లు, సిమెంట్ దిమ్మెలు, ఐరన్ పోల్స్ ఉంచి విధ్వంసం సృష్టించేందుకు పన్నాగం పన్నుతున్నారు. ఈ ఘటనలతో రైలు ప్రయాణికుల్లో అభద్రతా భావం ఏర్పడింది. మరి సికింద్రాబాద్ షాలిమార్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.